अंदर की नमस्कार पिल्लो शुभ सायंत्र प्रश्न जवाब कार्यक्रम की स्वागत सुस्वागत पिलू कनिपिंचे देवुल्लु अयिना अम्मा नानल काल्लु मोक्कारा वेरी गुड पिल्लू वेरी वेरी गुड मी अंदरिनी मेच्चुकुंटुन्नानु पिल्लू प्रश्न जवाब कार्यक्रम में मन प्रश्न जवाब कार्यक्रम नि प्रारंभिंचुकुन्नां कदा ईरोजु रेंडो रोजु पिल्लू నేను మీకు ఈరోజు ఉదయం ప్రశ్న జవాబు కార్యక్రమంలో భాగంగా ప్రశ్నలు పంపడం జరిగింది. ఏం ప్రశ్న అడగాను పిల్లలు ఈరోజు? మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు కలవు? మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలు ఎన్ని అని అడిగాను కదా. పిల్లలు జవాబు గనుక మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన ఏర్పడడం జరిగింది. ఎందరో పోరాటాల ఫలితంగా ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం జూన్ 2014 సంవత్సరంలో మనం సాధించుకున్నాం. భారతదేశంలో 29వ రాష్ట్రం ఏర్పడింది. నేను నిన్న ప్రస్తుతం భారతదేశంలో గల రాష్ట్రాలు ఎన్ని అంటే 28 అని అనడం జరిగింది. ఎందుకంటే 29 ఉన్నటువంటి మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉండెను, కానీ అందులో నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని తొలగించడం జరిగింది. ఆ రాష్ట్రంను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. ఓకే పిల్లలు, ప్రస్తుతం మాత్రం భారతదేశంలో 28 రాష్ట్రాలు కలవు. మరి సార్, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని జిల్లాలు కలవు? పిల్లలు, మన తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన ఏర్పడిన సమయంలో మన తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉండేవి. 10 జిల్లాలు ఉండేవి. అయితే పిల్లలు, 2019వ సంవత్సరంలో సారీ 2016వ సంవత్సరంలో అక్టోబర్ 11 2016 సంవత్సరంలో నూతనంగా 21 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్టోబర్ 11 2016 సంవత్సరంలో నూతనంగా 21 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతకుముందు 10 జిల్లాలు, ఇవి నూతనంగా ఏర్పడినవి 21 జిల్లాలు, మొత్తం 31 జిల్లాలు కావడం జరిగింది. ఎప్పుడు నూతనంగా 21 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం పిల్లలు? అక్టోబర్ 11 2016 సంవత్సరంలో. ఆ తర్వాత 31 జిల్లాలు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం తరువాత 2019వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన నూతనంగా మరో రెండు జిల్లాలను కూడా ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ములుగు జిల్లా, తర్వాత నారాయణపేట జిల్లా. 31 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ 33 జిల్లాలుగా ఏర్పడడం జరిగింది. ఫిబ్రవరి 17 2019వ సంవత్సరంలో 33 జిల్లాలు గల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడడం జరిగింది. ఇది పిల్లలు, ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు అంటే, ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు కలవు. అయితే పిల్లలు, గతంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి 2014 జూన్ 2వ తేదీన 10 జిల్లాలు ఉండేవి. అయితే ఒక్కొక్క జిల్లా పిల్లలు 2 నుంచి 5 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఉదాహరణకు మన ఆదిలాబాద్ జిల్లానే 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఆదిలాబాద్ జిల్లా ఒకటి ఉండేది, కానీ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, ఇలా 4 జిల్లాలుగా విభజించడం జరిగింది. అంటే ఇలా 2 నుంచి 5 జిల్లాలుగా ఏర్పడడం జరిగింది గతంలో ఉన్నటువంటి జిల్లాలు. కానీ ఒక హైదరాబాద్ జిల్లా మాత్రం ఎటువంటి హైదరాబాద్ జిల్లాలో ఎటువంటి నూతన జిల్లా ఏర్పాటు కాలేదు. అది హైదరాబాద్ జిల్లాను మాత్రం అలానే ఉంచడం జరిగింది. కానీ మిగతా జిల్లాలను 2 నుంచి అంటే ఒక్కొక్క జిల్లాలో 2 జిల్లాలుగా, ఒక్కొక్క జిల్లాలో 3 జిల్లాలుగా, ఒక్కొక్క జిల్లాలో 5 జిల్లాల వరకు ఇలా ఏర్పడడం జరిగింది. ఇది పిల్లలు, ఈరోజు జవాబు కనుక చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గల జిల్లాలు ఎన్ని అనే ప్రశ్నకు జవాబు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు కలవు. తెలుసుకున్నారు కదా పిల్లలు? మళ్ళీ మరొక ప్రశ్నతో మళ్ళీ రేపటి ప్రశ్న జవాబు కార్యక్రమంలో మరొక ప్రశ్నతో రేపటి ప్రశ్న జవాబు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు.